పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వెంటనే ఇవ్వాలని ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని బీజేపీ పార్టీ మెదక్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గడ్డం శ్రీనివాస్ మాట్లాడారు. ఎల్ఆర్ఎస్ పేరు మీద పేద మరియు మధ్యతరగతి ప్రజలు నడ్డి విరుస్తున్నారని, ఇల్లు కట్టుకోవడానికి భూమిని కొంటే ఇంటి నిర్మాణం ఏమో కానీ ఎల్ఆర్ఎస్ కట్టడమే రెట్టింపు అవుతుందన్నారు. కావున వెంటనే ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు విజయ్ కుమార్, నందారెడ్డి మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసి కల్లిబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్, మరి అతను ఫామ్ హౌస్ అతను అన్ని కట్టుకుంటాడు, కానీ ఇక్కడ పేదలకు డబుల్ బెడ్రూమ్లు పక్కకు పెట్టేసి ఇంకా ఎవరైనా నిరుపేదలు వాళ్ళంతల వాళ్ళు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎల్ఆర్ఎస్ పేరిట ఈ లేనోడి రక్తాన్ని పీల్చే ఈ స్కీమ్ను మరి వెంటనే రద్దు చేయాలి. మరి ఇస్తానన్న హామీని వెంటనే నెరవేర్చాలని చెప్పేసి, మరి నువ్వు అధికారంలోకి వచ్చి 6 సంవత్సరాలు నరైనప్పటికీ ఒక 6 ఇళ్లు కూడా ఇయ్యలేవు, మరి నీకేమన్నా బుద్ధుందా సిగ్గుందా? మరి డబుల్ బెడ్రూమ్లు పక్కకు పెట్టినావు, ఎల్ఆర్ఎస్ పేరిట ఈ దోచుకునే ఏదైతే ఆలోచన ఉందో దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. పక్కకు పెడితే గరీబోడేవుడన్న ముత్యమంతా ఊర్లే 50 గజాలలోనో 60 గజాలలోనో ఇల్లు కట్టుకుంటాడు. ఇల్లు కట్టుకుంటే ఆడ కట్టుకుంటాడే, ఆయన పొలం ఎకరం ఉంటే ఆయనలో మూలకు 60 గజాలు తీసుకుని కట్టుకుంటాడు. నువ్వు కట్టుకునేటటువంటి ఒక దానికి గిట ఎల్ఆర్ఎస్ పేరు మీద, నువ్వు అతనికి కట్టుకున్న దానికన్నా ఎక్కువ కాస్ట్ ఎల్ఆర్ఎస్ పేరు మీద 50,000 లక్ష రూపాయలు వసూలు చేసినట్టయితే నిజంగా ఊర్లో ప్లాట్ కొంటేనే 50,000 కాదే, నీకు 50,000 యాడికెళ్ళి కడతాడు. ఈ ఎల్ఆర్ఎస్ అంటే నువ్వు మారుమూల గ్రామాలలోకి వెళ్ళి తీసేసేసి నువ్వు ఏదైతే టౌన్ లో ఉన్నాయో, మున్సిపాలిటీ టౌన్స్ ఉన్నది లేకపోతే మేజర్ టౌన్స్ ఉన్నాయి, నువ్వు వాటి మీద పెడితే సంతోషం, కానీ మారుమూల గ్రామాలలో ఎల్ఆర్ఎస్ తీసేయకపోతే నీ మెడల్ వంచైనా మేము తీసేపిస్తామంటే ఒక విషయం గిట గుర్తు చేస్తున్నాను.